హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ పరిటాలమూర్తి. ఈరోజు మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయిన శ్రీ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి యాక్చువల్గా చాలామందికి చాలా విషయాల్లో సందేహాలు ఉంటాయి. ఏంటంటే భూముల విషయంలో ఎక్కువగా, భూమి కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ, అలాగే ఏదైనా ఫ్లాట్ కొనేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ, సర్వే నెంబర్స్ ఇష్యూలు కానీ, ఇలా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నింటిని కూడా నివృత్తి చేసేందుకు సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మనకి గవర్నమెంట్ చూసుకుంటే కొన్ని సందర్భాల్లో మన ల్యాండ్ని వాళ్ళు కొంత పార్ట్ తీసుకోవడమనో, లేదంటే రోడ్డుకనో, సంథింగ్ ఏదో ఒక విషయంలో, అలాంటప్పుడు ఎలాంటి సందర్భాల్లో తీసుకుంటుంది, ఎలాంటి నష్టపరిహారం? గవర్నమెంట్కి ఒకవేళ ప్రభుత్వ భూమి అని చెప్పినప్పుడు కొంతమంది రైతులు భూములు, ప్రైవేట్ భూములు మాకు కావాలి అని చెప్పి ఒకవేళ గవర్నమెంట్ కనుక అడిగితే దాంట్లో రకాలు ఉన్నాయి. అసలు ప్రభుత్వ భూమికి ఎందుకు పట్టావారిని అడుగుతోంది? ఒక సామాన్యుడు, ఒక రైతు కష్టపడి వాడు కష్టార్జనతో సంపాదించిన ఆస్తి, లేదా వాడు పూర్వీకులు వచ్చిన ఆస్తి అనుకుందాం, ఏదైనా కానీ వాడి ఆస్తి, ఈ ఆస్తిలో ఒక ఉదాహరణ, ఒక 40 మంది రైతులు ఉన్నారనుకుందాం. ఆ రైతులు అందరి దగ్గర మీరు అందరూ ఇచ్చేస్తే నాకు ఒక 100 ఎకరాలు, 80-50 ఎకరాలు వస్తుంది, ఈ భూమిలో మేము ఏదైనా ఒక ఫార్మాసిటికల్ ఏదో పెట్టాలనుకుంటున్నామని ప్రభుత్వం కనుక చెప్తే దానికి వాళ్ళు అనుమతి ఇవ్వాలి. వాళ్ళు రైతులందరూ కలిసి ఓకే చెప్పాలి. ఓకే చెప్తే తప్ప మనం ఎవరు కూడా ప్రెషర్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీరు లేదు సస్యమిశ్ర కాదుకూడదు, మీరు ఇవ్వాల్సిందే అంటే కనుక ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? హైకోర్టుకు పోతారు. హైకోర్టుకు పోతే ఆటోమేటిక్ స్టే ఆర్డర్ వస్తుంది. కాబట్టి అదొక పద్ధతి. లేదు కాదుకూడదు మీరు సరే, మీరు సార్ మంచి, మీరు ఒక మంచి పని చేయడానికి మా భూమి మీరు అడుగుతున్నారు మేము ఇస్తాము అంటే నో ప్రాబ్లం అండి, దీనికి తగ్గట్టుగా మాకు కాంపెన్సేషన్ ఇచ్చేయండి, ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతామనే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి అమరావతిలో మన 33,000 ఎకరాల భూములు ఇచ్చారు రైతులు. దేనికి ఇచ్చారు? అక్కడ క్యాపిటల్ వస్తుందని, అమరావతి క్యాపిటల్ వస్తుందని చెప్పి 33,000 మంది త్యాగం చేసి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అది ఇంకా అది అలా ఉంది, ఎటు కాకుండా తేలేదు, అటు లేదు ఇటు లేదు. చివరికి ఏమైంది? రైతులు రోడ్డు మీద పడ్డారు. పాపం ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. వీళ్ళు బాగానే ఉన్నారు, బాగానే తిరుగుతున్నారు, అంతా బాగానే ఉంది. చివరికి వాళ్ళ ఆస్తులు ఎక్కడికి పోయినాయి? కోర్టు దాకా పోయినాయి. హైకోర్టు నుంచి డైరెక్ట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయింది. అది ఇది అటు ఇటుగా పెండింగ్లో ఉన్నది. కాబట్టి రైతులు కూడా చాలా తెలివిగా ఇప్పుడు చాలా జాగ్రత్త పడ్డారు. ఆయన అనుభవాల మీద చెప్తున్నా, రైతులు భూములు ఒకవేళ ప్రభుత్వంకి కావాలి అంటే ఒక సందర్భం, ఒక దేనికన్నా 10 మందికి ఉపయోగపడుతుంది, ఇది యూస్ఫుల్ ఫర్ పబ్లిక్, ప్రజలకి ఉపయోగపడుతుంది అంటే రైతులు కూడా సానుకూలంగా స్పందించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సస్యమిశ్ర అనేవాళ్ళు ఉంటారు. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వ భూములు కనుక రైతులు తీసుకోవాలనిపిస్తే మీరు చేయవలసింది ఏంటంటే, మీరు లేటెస్ట్ మార్కెట్ సర్టిఫికేట్లో పర్ ఎకర్కి వాల్యూ ఎంత ఉంది దాన్ని బట్టి మీరు కట్టించి ఇస్తారంటే మరి ఎవరన్నా ముందుకు వస్తారేమో, చూసి చూడాలి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారితో డిస్కషన్. మరోసారి సార్ని పలకరించి అనేక విషయాలు అనేది తెలుసుకుందాం. సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.